నిన్నటిదినము ఈ అమృత్ పథకం అనేది 24/5/2017లో 121.38 రూపాయలకు శాంక్షన్ తెచ్చినాం. అప్పుడు ఎమ్మెల్యే గారు లేరు. 2014లో నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని మంజూరు చేయించడం జరిగింది. పన్నులు కూడా మొదలు పెట్టించడం కూడా జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంకులకు స్థలాలు కూడా ఇప్పించడం జరిగింది. ఈ ఆ టైంలో ఇప్పించినటువంటివన్నీ కూడా తనేదో చేయించినాను, నాయన అభివృద్ధి చేసినానని చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. మైదుకూర్ రోడ్లో ఏం చేశారు, స్మార్ట్ సిటీ గతంలో ఉండబడిన డివైడర్లను పడగొట్టి మళ్ళా దాని స్థానంలో కొత్త డివైడర్లను కట్టినారు. అప్పుడు ఉండబడిన పెద్ద పెద్ద చెట్లనన్నీ పడగొట్టేసి ఇప్పుడు ఏదో చిన్న చిన్న పూల మొక్కలు ఇట్టేటివి నాటినారు. ఈ మాదిరిగా చేసిన గతంలో ఉండబడిన పనులన్నీ దానిని ఏదో ఒక రకంగా మళ్ళా గతంలో చేసిన పనులనే మరి పగలగొట్టి మళ్ళా కడతాడారు. దేనికి డివైడర్ ఏమైనా శిథిలావస్థలో ఉండి మైదుపూర్ రోడ్లో శివాలయం రోడ్లో పడిపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి అది పనిని కంప్లీట్ చేసి పూర్తి చేసిన స్కీమ్ ఏదన్నా ఉందా? అన్నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు పడగొట్టడము కట్టడము పడగొట్టడము కట్టడము మున్సిపాలిటీ నీళ్ళతో ఆ పడగొట్టి కట్టిన దాంట్లో తన సొంత ఆదాయం చూసుకుంటున్నాడు. మార్కెట్ ఏమైంది ఆధునీకరణ, ఇంకా గ్రౌండ్ కూడా కంప్లీట్ కాలే. అప్పుడు కాయగూరల మార్కెట్ను ఆధునీకరణ చేసి దానిని కొత్తగా ఆధునీకరణంగా నిర్మించాలని మేము ప్రయత్నం చేస్తే అప్పుడు మీరందరూ పోయి మార్కెట్ను పడగొట్టేదానికి వీలు కాదు, మేము మార్కెట్ను పడగొట్టుకుని వచ్చే మా గుండెల్లో తుపాకీ దుండ్లు దూరిపోయిన తర్వాతనే మార్కెట్ పడగొడతారు తప్పక అంతవరకు పడగొట్టనివని అడ్డం చెప్పినారు. అంతలోనే మళ్ళీ మీరు మార్కెట్ను శాంక్షన్ వచ్చి టెండర్లు పిలిచే సందర్భంలో స్టే తీసుకొని వచ్చి ఆపినారు. మరి మార్కెట్ యార్డు నువ్వు నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు చెప్పకుండా పెట్టకుండా రాత్రికి రాత్రి పడగొట్టినావు, ఎట పడగొట్టినావు? పడగొట్టి దిక్కు లేకుండా అన్ని గంపలు గింపలు పడగొడతా అంటే వాళ్ళు గంపలు గింపలు కాయగూరలు పడతాయి, ఇవన్నీ దాని మెటీరియల్ అంతా పడిపోయి అదంతా నష్టపోతారని పరిగెత్తినారు కదయ్యా. నువ్వేం ఆడ మా చదువుకునే మున్సిపల్ హై స్కూల్లో మార్కెట్ కార్డు పెడతాడా? ఎక్కడన్నా ఉంది అట్లా ఆ మార్కెట్ యార్డుకు? మార్కెట్ యార్డుకు బండ 15 లక్షలకు 20 లక్షలకు అమ్మినారు. టూర్సమ్ అది కట్టింది మున్సిపాలిటీ డబ్బు, స్థలము మున్సిపాలిటీ, మీ అందరికీ ఎందుకు ఇవ్వాలి 10 లక్షలు 15 లక్షలు? ఏ పని చేసినా మీకు ఆదాయం లేని పని చేయరు. ఇప్పటికే ఒక నీ ఆస్తి 2019 నుంచి ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయల ఆస్తికి వెళ్ళిపోయినావు. ఎక్కడ చూసినా భూ అక్రమాలు, పేద ప్రజల యొక్క పక్కన స్థలం కొనుక్కునేది, దాంట్లో సాగేది, ఆ భూమి మాకు ఏమని చెప్పేది, హరిజనులు మిగతా కులాల వాళ్ళందరి భూములు కూడా లాక్కుంటున్నారు. ఈ మాదిరిగా దోపిడీ ప్రభుత్వం, మీ ప్రభుత్వమే దోపిడీ ప్రభుత్వం. ఈ దోపిడీ ప్రభుత్వంలో నీకెందుకు ఓట్లేదు సారు, మళ్ళా మీ ముఖ్యమంత్రికి ఎందుకు ఓట్లేదు సారు? దయచేసి ఇప్పటికైనా మీరు 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, పేద ప్రజల కడుపు కొట్టకుండా మీరు ఇప్పటికైనా సంతోషపడండి, ఉన్నకాడికి తృప్తిపడండి. భూములు కొంటే మీ దగ్గరికి వచ్చి కొన్నే అతను పోయి మిమ్మల్ని కలవాలా? దేనికి కలవాలా? నిన్నొచ్చికి ఎందుకు కలవాలా? రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళని రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యేని కలిసి రాకుండా అని చెప్పిస్తావా? తాలూకా ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, ఇది అది అనకుండా విపరీతమైన దోపిడీ చేస్తూ ఉన్నారు కదా మీరు, మళ్ళీ మీకు ఎందుకు ఓట్లేదు సారు? ఇప్పుడు మళ్ళా ఇతను ఓట్లేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అధికారానికి వస్తే ఆస్తులు 6 నెలలకు ఒకసారి పోయి రిజిస్టర్ ఆఫీసులో మా ఆస్తులు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రజలందరూ ఆలోచించి ఇటువంటి పార్టీకి ఇటువంటి వ్యక్తులకు ఓట్లేసి మీరు కుటుంబ మీ
రాబోయే తరాల వాళ్ళకి మీ ఆస్తులను ఏదో తాతల తండ్రుల కాలం నుంచి వచ్చిన ఆస్తులన్నీ ఉంటాయి, అవన్నీ కూడా పోగొట్టుకునే పరిస్థితి లేకుండా ఉండాలంటే వీళ్ళను వైఎస్ఆర్ పార్టీని ఓడించాలి. అట్లా ఓడించినప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఏ ఆస్తులకు హక్కులకు మాన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి వీలైతే తప్పక మరొకసారి మాత్రము వైఎస్ఆర్ పార్టీ వస్తే ఈ ఆస్తులు వెరిఫై చేసుకుంటాడాల. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేచకుండా దోచుకోవడము దాచుకోవడం దానికే పరిమితమైన ఈ ప్రభుత్వాన్ని, రైతుల సంక్షేమాన్ని పట్టని ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా మీరు రాబోయే ఎన్నికల్లో ఓడించి మంచి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేదానికి కృషి చేయండిగా కోరుతున్నా ప్రజలందరినీ కూడా.